పత్తి పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి గ్రామానికి చెందిన ఆలూరి మధుకర్ 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. 1,00,000 రూపాయలు అప్పు చేసి పత్తి సాగు చేస్తే పురుగుల వల్ల క్వింటాల్ పత్తి కూడా చేతికి రాలేదని వాపోయారు. గత ఏడాది మిర్చి పంటలోనూ నష్టాలు చవిచూశాయని తెలిపాడు. మనస్తాపానికి గురైన మధుకర్ అరకొరగా మిగిలిన పత్తి పంటకు నిప్పంటించి తాను ఆత్మహత్యాయత్నానికి తలపడ్డాడు. అయితే పక్కనున్న రైతులు ఆయనను కాపాడారు. మొత్తం ఎర్ర పురుగులు వారి ప్రతి ఒక్క కాయకు మొత్తం పొక్కలు పడి ఒక 2 పచ్చలు మంచిగా ఉంటాయి, 2 పచ్చలు మురిగిపోతాయి. మొగ్గల్నే పురుగు తయారవుతుంది. కాయ చూస్తే మంచిగా ఉన్నది, కాయ పలిగే స్థాయికి వచ్చి పలిగే వరకు అలా 2 పాయలు మంచిగా ఉంటాయి. ఈ రోగానికి మందులు ఏం మందులు ఇస్తాలో ఏం చేస్తాలో మేము తెస్తాను, కొడతాను మందులు. కానీ అవి ఈ కంపెనీ పని చేస్తాను, ఆ కంపెనీ చేస్తాను, ఆ కంపెనీ పని చేస్తే మా కంపెనీలు ఏం పేరు తెలుస్తుంది అని మేము మందులు అయితే తెచ్చి బాగా స్ప్రే చేసినాం. పెట్టుబడి బాగా అయింది. ఇన్ని పురుగులు ఎన్నెళ్ళు లేని పురుగు ఇక్కడ తయారైంది. మొత్తం మొగ్గలకు తయారైన పురుగు పెట్టిన ఇండోల బయట కానీ